ఆ పిల్లలు చదువుకోవడానికి గూడు కరువైంది. మూడేళ్లుగా పరాయి పంచనే చదువు సాగుతున్నా వారి గోడు పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇది మండపేట మండలం ద్వారపుడి పంచాయతీ పరిధిలోని చిన్నద్వారపుడి పాఠశాల దుస్థితి. 1924లో మండల పరిషత్ పాఠశాల నెలకొల్పగా ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో మూడేళ్ల క్రితం స్కూల్ను మూసివేసి కొన్నాళ్లు రైతు భరోసా కేంద్రంలో తరగతులు నిర్వహించారు. తర్వాత రామాలయం సామాగ్రి భద్రపరుచుకునే గదిలో తరగతులు మార్చారు. ఆ ఇరుకు గదిలోనే 1 నుండి 5వ తరగతి వరకు 39 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇదే పాఠశాలలో చిన్నద్వారపుడి వారే కాకుండా అనపర్తి పంచాయతీ పరిధిలోని విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాల కోనసీమ జిల్లా పరిధిలో ఉంది. రోడ్డు అవతల ఉన్న అనపర్తి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా 3 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ఇక్కడ పిల్లలు ఉన్నత విద్య కోసం తాపేశ్వరం కానీ ద్వారపుడి కానీ వెళ్లాలి. ఉన్నతాధికారులు స్పందించి తమ పిల్లలు చదువుల సమస్య నుండి విముక్తి కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గ్రామం 2015లో కాకినాడ డివో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగిందండి. మా ఊరు స్కూలు బాగా తగిలిపోయి పాములు గట చేరిపోయి పిల్లలు అవస్థపడుతుంటే మా హెచ్ఎం గారు ఆదేశం మేరకు మా గ్రామం అందరూ కూడా మీటింగ్ అయ్యి కాకినాడ డివో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డివో గారికి ఒక లెటరు కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి 2015లో. అప్పటి నుంచి కూడా మా స్కూల్లో స్ట్రెంత్ చూస్తే 30 మంది ఉన్నారండి. మన గ్రామంలో అందరూ కూడా వ్యవసాయం పని చేసేవాళ్ళు అండి, జాబులు చేసేవారు ఎవరూ లేరు. కాబట్టి దయించి గౌరవమైన ముఖ్యమంత్రి గారు మీరు మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరుతున్నాం. అలాగే మా స్కూలు డిస్మెంట్లు అంటే చేశారు కానండి, ఇప్పటి వరకు కూడా కట్టడం జరగలేదు. అలాగే పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మన గ్రామంలో పెద్దలందరూ కలిసి స్కూల్ బాగోలేదని చెప్పి రామాలయం పక్కన డోక్రా కళ్యాణ మండపం ఇవ్వడం జరిగిందండి వీళ్ళకి. అందులోనే ఇదో చూడండి పిల్లలందరూ కూడా. ఈ బడి తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, 2 జిల్లాలకి సంబంధించి ఉంది. ఈ స్కూల్కి, ఈ చిన్నవారపూడి గ్రామానికి 2 నియోజకవర్గాలు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా సరే మా బడి కావాలని పిల్లలు మేము ఎంతో బాధపడుతున్నాం. ఉన్న స్కూల్ని కారిపోతుందో పడగొట్టేశారు. దానివల్ల మాకు స్కూల్ లేక పిల్లలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు కూడా పట్టించుకుని మాకు చిన్నవారపూడి గ్రామానికి ఉన్న ఒకే ఒక ప్రభుత్వ కార్యాలయం ఇది. దీన్ని మీరందరూ కూడా ఈ స్కూల్ని చిన్నవారపూడి గ్రామానికి ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కోనసీమ జిల్లా. మేము 37 మంది పిల్లలం. మా స్కూలు వాన కారిపోయింది, అందుకనే మా స్కూల్ పడగొట్టేశారు. ఇప్పుడు మేము రామాలయం చెందిన కమిటీ హాల్లో జిల్లా కోనసీమ జిల్లా, దాని మధ్యలో చిన్నారపూడి గ్రామం. మాకు స్కూల్ లేక 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. వాన కారిపోతుందని రామాలయం వద్ద పక్కనున్న కంపెనీ హాల్లో ఉంటున్నాం. దయచేసి మాకు స్కూల్ బుబ్బారు కావాలి.